ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. ఆయన మన దేశంలో నీలి విప్లవానికి ఆద్యుల్లో ఒకరు. తక్కువ వ్యయంతో మత్స్య సాగు అభివృద్ధి సాధ్యమవుతుంది అని నిరూపించిన అసాధ్యుడు ఆయనే. మత్స్య సాగు పరిశోధకులు, జీవశాస్త్రవేత్త డాక్టర్ విజయ్ గుప్తా గారు. చేపల అధికోత్పత్తి వల్లనే ఆ వ్యాపారంలో ఉన్న రైతులకు గిట్టుబాటు అవుతుందన్న విషయాన్ని గ్రహించి ఆ దిశగా ప్రయోగాలు చేసి ఎన్నో కొత్త చేపలను ఆయన ఉత్పత్తి చేశారు. ఆయన పరిశోధనలకు ఐక్యరాజ్య సమితి సైతం సహకారాన్ని అందించింది. దక్షిణాసియా దేశాల్లో ఆకలి నిర్మూలనకు ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2005లో ఆయనకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు లభించింది. కొరియా శాంతి బహుమతిని కూడా ఆయన అందుకున్నారు. మత్స్యసాగు పరిశోధన సంస్థ వరల్డ్ షిప్లో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపిన మహామనిషి శ్రీ విజయ్ గుప్తా గారు ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. సార్ నమస్తే. అధ్యాపకుడుగా కెరియర్ ప్రారంభించిన మీరు తర్వాత ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారవేత్తగా ఎదిగారు. అసలు మీలో ఈ మార్పు రావడానికి మీకు ప్రేరణ కలిగించిన అంశాలు ఏమిటి? నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత మా నాన్నగారు నేను డాక్టరేట్ చేయాలని చెప్పి డాక్టర్ కావాలని అభిప్రాయపడ్డారు. ఓకే. కానీ నాకు అప్పుడు అండర్ ఏజ్డ్, అది నా ఏజ్ సరిపోలేదు అప్పటికి. ఓకే. దాంతో నేను మెడిసిన్లోకి వెళ్ళలేకపోయాను. బిఎస్సి బయాలజీ నుంచి చేరి తర్వాత ఎంఎస్సి జువాలజీ బెనారస్ యూనివర్సిటీ నుంచి చేశానండి. ఓకే. రీసెర్చ్ చేయాలి, బయట దేశాలకు వెళ్ళి రీసెర్చ్ చేయాలని చెప్పి చాలా కుతూహలం ఉండేది. ఓకే. నేను ఎప్పుడు 1960 సంగతి చెప్తున్నాను. ఆ రోజుల్లో బయటికి వెళ్ళటం అంటే అంత ఈజీ కాదు. ఈ రోజులు అంటే ఇవాళ వెళ్తాం రేపు తిరిగి వస్తాం అది కాదు కదా. చాలా యూనివర్సిటీలు, ప్రఖ్యాత యూనివర్సిటీలు అప్లై చేయడం జరిగింది. అడ్మిషన్స్ వచ్చాయి. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక సెమిస్టర్ మీరే ఖర్చులు భరించుకోవాలి, దాని తర్వాత మీకు అసిస్టెంట్షిప్ ఏదోటి వస్తుంది ఫైనాన్షియల్గా ఏడన్నారు. మాకు ఆ స్తోమత లేదు. ఐ కమ్ ఫ్రమ్ మై మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ స్తోమత అక్కడికి ట్రావెల్ చేయటము, ఒక సెమిస్టర్ అక్కడ ఉండటము. సో ఆ ప్రయత్నాల్లో మా నాన్నగారు ఈజ్ అ లాయర్ యాక్చువల్లీ. సో ఈ సైడ్ ఊరికి నేను కూర్చుంటారో నువ్వు రీసెర్చ్ లోపల టీచింగ్లో జాయిన్ కావాలని అన్నారు. దెన్ పక్కన మా బాపట్ల నుంచి మేము వచ్చింది, పక్కన చీరాల కాలేజ్ ఉంది. ఆ రోజుల్లో బాపట్ల కాలేజ్ లేదు కూడాను. ఓకే. చీరాల కాలేజ్లో చేరాను. చీరాల కాలేజ్ చేసి అంతే 1.5 months ఏమో పనిచేశానండి. ఓకే. తర్వాత మా నాన్నగారికి ఈజ్ ఎ బ్రాడ్ మైండెడ్ పర్సన్ యాక్చువల్లీ. ఓకే. So he said, you are very young, you need to expose to rest of the country. We have different culture, different languages and different systems and all that. So aa rojulo Assam, they were looking for a head of the department of zoology college lo. Okay. So nen apply chesam daniki they selected me. Aa rojulo Assam velatam ante ipudu ఫారెన్కి వెళ్ళాల్సి వచ్చినట్టుండేది. 2 days పట్టేదండి. బాపట్ల నుంచి నేను వెళ్ళిన పని చేసిన చోట చేరాలంటే 4 చోట్ల ట్రైన్స్ మారి, అప్పుడు బ్రహ్మపుత్ర అనేది మీద బ్రిడ్జ్ కూడా లేదు. ఒక ఎండలో దిగి ట్రైన్ దిగి బోట్లో బ్రహ్మపుత్ర అనేది క్రాస్ చేసి అవతల మళ్ళీ ట్రైన్ పట్టుకోవడం అనమాట. అక్కడికి వెళ్ళి జస్ట్ 2 years హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీగా పనిచేశానండి అస్సాంలో. తర్వాత స్టిల్ నా కోరిక ఉండిపోయింది అనమాట రీసెర్చ్ చేయాలని చెప్పేసి. సో దెన్ ఐ జాయిన్ ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఉంది కలకట్టాలో. ఐ జాయిన్డ్ దే. అక్కడ రీసెర్చ్ చేసి దెన్ కలకత్తా యూనివర్సిటీలో ఐ గాట్ మై పిహెచ్డి డిగ్రీ. సో మొదట అక్కడ నా ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు సీ ఫిషెస్ మీద చేసేవాడిని. స్టూడెంట్ ఫిషెస్, సీ ఫిషెస్లో అది ఎంత గ్రో అవుతాయి, అది ఎప్పుడు చేపలు పెడతాయి, ఎంత పాపులేషన్ ఉంటుంది, ఎంత మనము సంగ్రహించుకున్న ఎక్స్ప్లాయిట్ చేసినా కూడా 7-8 years దాని మీద రీసెర్చ్ చేసి కొన్ని కొత్త చేపలను కూడా కనుక్కోవడం జరిగిందండి. ఓకే. అప్పటికి ఈ మత్స్య సాగు అనే దానికి ఇంపార్టెన్స్ ఉండేది కాదు ఆ రోజుల్లో. ఎందుకంటే మనకి సముద్రాల నుంచి నదుల నుంచి ప్లెంటీగా చేపలు దొరుకుతుండేవి. తర్వాత పాపులేషన్ కూడా అంత ఎక్కువ ఉండేది కాదు. కానీ తర్వాత ఏమైందంటే ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా ఎక్కువ అయిపోయింది సముద్రం నుంచి కానీ నదుల్లోంచి కూడా. దాంతో చేపల పాపులేషన్ తగ్గిపోయింది సముద్రాల్లో కానీ నదుల్లో కానీ. కాబట్టి ఒక అవేకనింగ్ వచ్చింది ఇక్కడ మన ఇండియాలోనూ కాదు మొత్తం ప్రపంచం అంతా కూడాను. ఇంకా ఎన్నాళ్ళు అలా పట్టుకోవడం కాదు, వైల్డ్ క్యాప్చర్ కాదు, మనం అగ్రికల్చర్లో కూడా ఎకోకల్చర్ చేయాలని వచ్చేసింది అనమాట. ఓకే. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నన్ను దాని నుంచి ఎకోకల్చర్లోకి మారమన్నారు. అది రిక్వైర్మెంట్ వల్ల మీరు మారడం జరిగిందా లేక మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉండిందా అక్వాకల్చర్ మీద? ఆ రోజుల్లో అక్వాకల్చర్ దట్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ యాక్చువల్లీ. ఓకే. బట్ నేను చేసిన పని దే వర్ వెరీ హ్యాపీ, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మై బాసెస్ వర్ వెరీ హ్యాపీ వాట్ ఐ డిడ్, వాట్ ఐ వాస్ డూయింగ్. సో దిస్ ఈస్ ఎ న్యూ ఏరియా, సో దే థాట్ యూ హ్యావ్ న్యూ ఐడియాస్ అండ్ ఆల్ దట్ వీ వాంట్ టు టేక్ యూ. సో అప్పటికే మీ పనితనం తెలుసు కాబట్టి కొత్త విషయాలను ఎక్స్‌ప్లోర్ చేయడం కోసం అని చెప్పి రైట్ సో ఎకోకల్చర్ లో నాకు అప్పుడు అనుభవం అంటూ ఏమీ లేదు పుస్తకాలు చదివినా కూడాను ఎకోకల్చర్ ఇస్ ఎ ఫీల్డ్ సబ్జెక్ట్ కదండి అగ్రికల్చర్ లాగా కూడాను ఫీల్డ్ సబ్జెక్ట్ ఐ టేక్ ఎ డిఫరెంట్ లైన్ ఫ్రమ్ ద అదర్ మై సీనియర్స్ ఓకే ఒక పక్క సైన్స్ చదువుతూ ఎకోకల్చర్ గురించి ఐ థాట్ ఇట్స్ ఎ ఫీల్డ్ సబ్జెక్ట్ ఇప్పుడు చేపల పరిశ్రమలో చేపల సాగులో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏజెస్ నుంచి చేస్తున్నారు వాళ్ళకి అనుభవం ఉంది సో ఐ యూస్ టు గో టు ది విలేజెస్ అప్పుడు వెస్ట్ బెంగాల్లో పనిచేస్తుండేవాడిని బట్ బై ద టైమ్ ఐ కుడ్ స్పీక్ బెంగాలీ రేడియో టాక్స్ కూడా ఇస్తుండేవాడిని బెంగాలీలో అవునండి సో విలేజెస్కి వెళ్ళేసి మచ్చ సాగు చేసేవాళ్ళతో కనుక్కొని మీరు ఏం చేస్తున్నారు ఈనాడు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా మీకు ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి సో లైక్ దట్ వీ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో పుస్తకాల్లో కన్నా వాస్తవాల నుంచి ఎక్కువ తెలుసుకున్నారు అవునండి సమస్యల్ని సో పుస్తకాల నుంచి మీకు సైన్స్ తెలుస్తుంది బట్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ రియల్ బ్యాక్గ్రౌండ్ రియల్ స్టేటస్ వాళ్ళకి ఏం వనరులు ఉన్నాయి వాట్ ఈస్ దర్ ఫైనాన్షియల్ కెపాసిటీ వాట్ ఈస్ దర్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ వాట్ వీ కెన్ అచీవ్ అని తెలుసుకోవాలి కదా సో అది చేసిన తర్వాత యాక్చువల్లీ ఐ వెంట అవే ఫ్రమ్ ద సైన్స్ ఎంతవరకు కూడా చేసింది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో ఐ వెంట అవే ఫ్రమ్ దట్ ఐ ఫార్ములేటెడ్ మై ఓన్ టెక్నాలజీ ఐ వాంటెడ్ టు టెస్ట్ ఇట్ బికాజ్ ఐ వాజ్ యంగ్ ఎట్ దట్ టైమ్ థాట్ సో ఆ రోజుల్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ వచ్చిన ఫలితాలని రైతులకు పంపించేవాళ్ళు ఆ రోజుల్లో హెక్టేర్కి 3.5 టన్నులు మాత్రం వచ్చిందండి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు చేస్తే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువగా అనిపించింది నాకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేసిన దానివల్ల కాబట్టి మన చిన్న చిన్న రైతులు ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోవచ్చు కాబట్టి అగ్రికల్చర్ బై ప్రోడక్ట్స్ ఉంటే తౌడు అని చెప్పేసి చిట్ అని చెప్పేసి ఇవంతా కూడా ఆర్గానిక్ మెన్యూర్స్లో ఎక్కువ కావడం ఇవన్నీ కూడా వాడుతూ ఎలా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయమని చెప్పేసి ఐ ఫార్ములేటెడ్ మై ఓన్ రీసెర్చ్ ప్రోగ్రామ్ సో వీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దట్ వన్ సో అన్బిలీవబ్లీ ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ వీ షోడ్ 5.5 టన్నులు హెక్టర్కి అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 3.5 టన్నులు వస్తే ఇక్కడ ఫీల్డ్లో విత్ ఆల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి ఫీల్డ్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే నీకు ఏది కావాలంటే అది వస్తుంది గవర్నమెంట్ నుంచి ఎంటైర్లీ డిఫరెంట్ కదా వర్కింగ్ విత్ ఫార్మర్స్ వాళ్ళకి ఇది నాలెడ్జ్ కూడా 5.5 టన్స్ ప్రొడక్షన్ చూపించడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ నోబడి బిలీవ్డ్ మీ మై ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కాల్డ్ మీ వన్ ఈవినింగ్ దట్ వాజ్ అ సాటర్డే ఈవినింగ్ the government, West Bengal government is not believing what you are doing, Gupta. So they want to come and inspect tomorrow your work. I said fine. So they came next day, the minister, all those ministers came. They saw, it's unbelievable what they saw. Fishes jumping in the pond, the big sized pond fish and all those things like that. Then what we call as blue revolution, Neel Viplam అని ఇప్పుడు అంటున్నాం కదా అది కొత్తగా వచ్చిన టర్మ్ అది ఆ రోజుల్లో అప్పుడు మా డైరెక్టర్ ఆక్వా ప్లోషన్ అని పెట్టాడు ఆక్వా అంటే వాటర్ ఎక్స్ప్లోషన్ ఇన్ ద వాటర్ అనమాట ఇన్ఫ్యాక్ట్ వెన్ దే సా దట్ ఎవ్రీవన్ వాజ్ జంపింగ్ ఇంక్లూడింగ్ ద మినిస్టర్ ఈస్ సో దట్స్ గాట్ ద పబ్లిసిటీ దేర్ యాక్చువల్లీ దట్స్ వేర్ యూజింగ్ ది అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్ యూ కెన్ increase the fish production and profitability to the farmers and JPC. Okay. So that technology started spreading all over the country. చేపల అధిక దిగుబడి గురించి మీరు చేసిన ప్రయోగాలు పరిశోధనల గురించి కొంచెం చెప్తారా సార్ చేపలు అనేప్పుడు చాలా రకాల చేపలు చేపలంటే ఒక రకం కాదు కదండి చాలా రకాలు ఒక్కొక్క చేప ఒక్కొక్క రకం ఆహారం తీసుకుంటే మనం మనలో అలాగా నాన్ వెజిటేరియన్స్ కొంతమంది వెజిటేరియన్స్ కొంతమంది అలా ఉన్నాం కదా కొన్ని మాంసాహారం లాగా ఉంటుంది కార్నివోర్స్ అంటారు అనమాట అంటే వేరే చేపల్ని ఏవంతే యానిమల్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ కావాలి దానికి కొన్ని హెర్బివోర్స్ అంటాము కొన్ని ఏమో ఆకులు అలములు తింటుంటాయి చేపలు కూడా అలాగ ఉంటుందన్నమాట వీ బ్రాట్ ఎ కాంబినేషన్ ఆఫ్ 6-7 రకాల చేపలు అనమాట తీసుకొస్తే ఒకటేమో ప్లాంక్టాన్ తింటుంటుంది ఒకటే మట్టిలోంచి వామ్స్ అవి ఉంటాయి అవి తింటుంటుంది అలాగా సో దానివల్ల ఏమవుతుందంటే ఆ చెరువులో ఉన్న అన్ని రకాల న్యాచురల్ ఆహారం అంతా ఉపయోగించగలుగుతుంది అనమాట దాని తర్వాత మనం ఫర్టిలైజర్స్ ఫీడ్స్ అవి కూడా ఇస్తాము ఆ కాంబినేషన్ అది డెవలప్ చేయటము ఎంత ఫర్టిలైజర్ వేయాలి ఎంత ఆహారం వేయాలి ఇవంతా కూడా ఒక సిస్టమ్ డెవలప్ చేస్తాం అనమాట అండి దాంతో అది వచ్చింది అది అంతా స్ప్రెడ్ అయిపోయింది ఒక 5-6 years అది ఎక్స్పెరిమెంట్ చేయడం అంతా అయింది ఈ లోపల ఐక్యరాజ్య సమితి వాళ్ళు సంహవ్ దే హర్డ్ అబౌట్ మీ సో వాళ్ళంతా వాళ్ళే వచ్చారు వాళ్ళంతా నేను అసలు నాకు తెలియదండి ఆ రోజు అప్రోచ్ లేదు సో లావోస్ అనే కంట్రీ తెలుసు ఇట్స్ స్మాల్ కంట్రీ థాయిలాండ్ పక్కనే ఉన్నది థాయిలాండ్ పక్కన ఓకే అండి దే ఆర్ యాక్చువల్లీ రికవరింగ్ ఫ్రమ్ ది వియత్నాం వార్ దట్స్ అ కమ్యూనిస్ట్ రెజిమ్ సో వాళ్ళు కూడా చేపల పరిశ్రమను అభివృద్ధి చేయాలని చెప్పేసి దే ఆర్ ట్రయింగ్ టు బ్రీడ్ ది ఫిష్ చేపలు పెట్టి కానీ సక్సెస్ కాలేదు. వాళ్ళు ఆ రోజుల్లో చెప్పడం వియత్నాం నుంచి కమ్యూనిస్ట్ కంట్రీస్ కదా, వియత్నాం నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చారు, చైనా నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ట్రై చేసినా కూడా వాళ్ళు అక్కడ ఉన్న చేపల్ని బ్రీడ్ చేయలేకపోయారు. సో దట్స్ వేర్ సంబడి టోల్డ్ దెమ్ ఇండియన్ గవర్నమెంట్ కెన్ హెల్ప్ యూ అంటే వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ని దే అప్రోచ్డ్ ఇండియన్ గవర్నమెంట్, వీ వాంట్ అన్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ యూ అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను సెలెక్ట్ చేసి అక్కడ పంపడం జరిగిందండి. ఓకే, సో అక్కడికి వెళ్ళి చేపలు చూస్తే రెడీగా లేవు, బ్రీడ్ చేయడానికి రెడీగా లేవు. So my headquarters was in Bangkok, Aikraj Samiti. So okay. My boss is a person from Netherlands, a very senior Aikraj Samiti officer. ఏం చేస్తావు గుప్తా అన్నాడు. ఐ వాంట్ కమ్ టు బ్యాంకాక్ అండ్ టేక్ ద ఫిష్ అన్నాను. సో మీరు బ్యాంకాక్ వెళ్ళి అక్కడి నుంచి మొత్తం పెద్ద పెద్ద సెలెక్ట్ చేసుకుని చేపలను అక్కడ ఫార్మ్స్లో చేశారు. 4 to 5 kilos ఈచ్. అవంతా లైవ్గా ట్రాన్స్పోర్ట్ చేయాలి కదండి, బికాస్ దే గెట్ దర్ ఆక్సిజన్ వాటర్ నుంచి కదా వాళ్ళకి ఆక్సిజన్ వచ్చేది, వాటర్లో ట్రాన్స్పోర్ట్ చేయాలి. అప్పటిదాకా 600 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ చేయడం ఎవరు ట్రై చేయలేదు రెగ్యులర్గా. మళ్ళీ సో ఆయన అన్నాడు నా కారు తీసుకెళ్ళండి. నా కారులో ఎంత అయితే 2 చేపలకి ఎక్కువ లేదు కదండి, అది చేసిన పెద్ద ఎక్స్పెరిమెంట్ కదా. కనీసం ఒక 40-50 చేపలు పెద్ద పెద్ద 4 కిలోలు 5 కిలోలు అంతే. ఒక వ్యాన్ తీసుకెళ్ళినాడు. వ్యాన్ కూడా చాలు, నాకు ట్రక్ కావాలన్నాను, బికాస్ దే హ్యావ్ టు బి ప్యాక్డ్ ఇన్ బాక్సెస్, ఇన్ బిగ్ బాక్సెస్ ఈచ్ సెపరేట్లీ. కన్విన్స్ చేశాను నేను. దెన్ ఈ సెడ్ వాట్ టైమ్ యూ వాంట్ స్టార్ట్ అన్నాడు. అయితే నేను 10ంటికి బయలుదేరుతానండి అన్నాడు. ఓ బ్రేక్ఫాస్ట్ తర్వాత అన్నాడు. కాదు డిన్నర్ తర్వాత అన్నాను. రాత్రి 10ంటికి ఎందుకంటే ఆ సంవత్సరం అక్కడ వానలు లేవండి, టెంపరేచర్ ఈజ్ వెరీ హై. టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఫిష్ చనిపోతాయి కదా. రాత్రి సమయంలో టెంపరేచర్ కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ఐ ప్రిఫర్ దట్ వన్. ఐ వాంట్ టు ట్రావెల్ దేర్. ట్రక్కులో వెళ్తానంటున్నావు, రాత్రిపూట హైవేలో ట్రావెల్ చేస్తున్నావు, నువ్వు మా రెస్పాన్సిబిలిటీని, నీకేదైనా జరిగితే ఐక్యరాజ్య సమితి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఐ వాంట్ అలౌ యూ అన్నాడు. అంటే నేను అది చేయకపోతే లాభం లేదండి. దెన్ ఆయన అన్నాడు రాసివ్వ నాకు, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ ఐక్యరాజ్య సమితికి ఏమీ సంబంధం లేదని చెప్పేసి. దెన్ ఐ సెడ్ ఐ విల్లింగ్ టు డూ దట్ అని రాసి ఇచ్చాను. సో అలా తీసుకువెళ్ళి ఆ చేపని బ్రీడ్ చేయడం జరిగిందండి. మొదటి నెలలోనే వాళ్ళకి ఎంత సంతోషమైందంటే ఎంతోమంది ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఎవరు చేయలేకపోయారు. చేప పిల్లల్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. సో చాలా సంతోషపడ్డారు అనమాట. అది కమ్యూనిస్ట్ కంట్రీ కదా. ఎంత సర్ప్రైజింగ్ ఏంటంటే అంత డిఫికల్ట్ కండిషన్స్లో కూడాను, లాంగ్వేజ్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఇంగ్లీష్ కూడా మాట్లాడు, అది ఫ్రెంచ్ కాలేను అంత ముందు దాకా కూడాను. ఫ్రెంచ్ మాట్లాడాలి, లేకపోతే లోకల్ లాంగ్వేజ్, లావో లాంగ్వేజ్, రెండు రావు మనకి. సో నేను ఫ్యామిలీతో వెళ్ళాను. అప్పుడు నా భార్య ఉండేది, 2 చిన్నపిల్లలు ఉండేవాళ్ళు. ఫ్యామిలీతో వెళ్ళామండి. లావో లాంగ్వేజ్ నేర్చుకోవడం మొదలుపెట్టాను త్రూ మై కౌంటర్ పార్ట్ అనమాట. వాళ్ళ సిస్టర్ నేర్పుతానంటే నేర్చుకునేది. నా వైఫ్ ఏమో ఫ్రెంచ్ క్లాసెస్కి వెళుతుండేది అనమాట. సో దట్స్ హౌ వీ యూజ్డ్ టు డూ దట్ వన్. అది కూడా అది జస్ట్ ఆఫ్టర్ వార్ కదండి, కర్ఫ్యూ ఉండేది. నో బడీ ఈజ్ అలౌడ్ టు ట్రావెల్. ఎవరు ఇంటికి వదిలిపెట్టి బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు సాయంత్రం 6 అయిన తర్వాత కూడా. పనిచేసే ఫార్మ్ ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉండేది సిటీ నుంచి. వియెంటన్ ఇది క్యాపిటల్ సిటీ అనమాట. మామూలుగా ఫిష్ బ్రీడ్ చేయాలంటే ఐడియల్ టెంపరేచర్ 26 to 28 degrees అండి, వాటర్ టెంపరేచర్ అని చెప్పేది. అది ఎప్పుడు చల్లగా ఉంటుంది, రాత్రిపూటే కదా మనకి ఎక్కువ చల్లబడేది. అందుకని రాత్రులు వెళ్ళాల్సి వచ్చేది. అందరూ భయపడేవాళ్ళు, ఎవరు ట్రావెల్ చేసేవాళ్ళు కాదు. గవర్నమెంట్ అన్నది నీకు పర్మిషన్ ఇచ్చాము, మిలిటరీ వాళ్ళ దగ్గర అందరి దగ్గర నీ ఫోటో అదంతా ఉంది, ఐడి ఉంది. సో సో అది బ్రీడ్ చేసాము, అంతా బాగా జరిగిపోయింది. అది చాలా సంతోషమైంది అక్కడంతా కూడా. మీరు చేసిన సర్వీసు చాలా దేశాలకి చాలా ఉపయోగపడి ఆ దేశాలు బలపడ్డాయని కూడా విన్నాను సార్. సో అలాంటి దేశాల్లో మీరు ముఖ్యంగా సర్వీస్ అందించిన దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మన దేశం కాకుండా? ఇది సక్సెస్ అయిపోయిన తర్వాత ఐక్యరాజ్య సమితి వాళ్ళు అన్నారు, అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకం చేపలు ఉంటాయి కదా, వాళ్ళు అన్నారు ఇండియాలో మంచి చేపలు అని విన్నాము, ఆ చేపలను తీసుకురమ్మని చెప్పారు. సో ఇండియాకి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇండియా నుంచి చేపలు తీసుకెళ్ళామండి లావోస్కి. లావోస్లో అవి పెద్ద చేసి అక్కడి నుంచి థాయిలాండ్ నుంచి వియత్నాం నుంచి కాంబోడియా. అక్కడ ఆ ఏరియాలో ఒక 10 ఏళ్ళు పనిచేశానండి. అది చేసేపు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయగలంటే ఒక ఉద్దేశం. దెన్ ఐ వాంటెడ్ న్యూ ఛాలెంజెస్. అదే టైంలో ఐక్యరాజ్య సమితిలో కూడా చాలా రకాలండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉంది, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవాళ ఉన్నాయి కదా. నేనేమో ఎకనామిక్ కమిషన్ ఫర్ సోషల్ ESCAP అని బ్యాంకాక్లో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, దాంట్లో పనిచేసాను. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, దే ఆల్మోస్ట్ డీల్ విత్ ఆల్ ది అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనమాట, లైవ్ స్టాక్, ఫిష్, అగ్రికల్చర్. వాళ్ళు నీ గురించి విన్నాము, వీ వాంట్ యూ ఇన్ బంగ్లాదేశ్, ఆర్ యూ రెడీ టు గో అన్నారు. నాకు కూడా చేంజ్ కావాలనిపించింది. సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్ హియర్, న్యూ ఛాలెంజెస్ అని చెప్పేసి. So Bangladesh lo Fisheries Research Institute they want to start World Bank funding toti Aikrajya Samiti. So as an advisor to establish a Bangladesh ante mana West Bengal laga year morning breakfast gaani lunch gaani dinner ni vaaliki chapalu undali. They like love so much fish anamata. Vaalalo akkada వనరులు ఉన్నాయి సో మచ్ వాటర్ ఏరియాస్ దేర్ నియర్లీ 2/3 ఆఫ్ ద కంట్రీ దేశంలో మూడొంతలు నీళ్ళు అని అక్కడంతా కూడా కానీ ఆ టెక్నాలజీ వాళ్ళకి లేదు ప్రొడక్షన్స్ లేవు ఫిష్ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉండేది అంత కాస్ట్లీగా ఉండేది అనమాట సో అగైన్ వీ వెంట్ దేర్ సో వాంటెడ్ టు డెవలప్ ఏ టెక్నాలజీ ఆ దేశానికి సరిపోయేట్టు అక్కడ ఉన్న రైతులకు సరిపోయేటట్టు వాళ్ళ పరిస్థితులను అనుకూలం చేసుకుని కూడా ఒక అడ్వాంటేజ్ అంటే అప్పటికి నాకు బెంగాలీ వచ్చు కాబట్టి దట్ వాజ్ ఎన్ అడ్వాంటేజ్ సో మీరు వెళ్తున్న అన్ని చోట్లలో ఆయా భాషలు మీరు నేర్చుకుంటూ వస్తున్నారు నేను నేర్చుకోవాలి తప్పదు కదండి మీరు ఎంత ట్రాన్స్లేట్ చేసినా ఒరిజినల్ రాదు కదండి మీకు అది అండ్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆక్వా కల్చర్లో ఆక్వా రంగంలో పనిచేస్తున్నారు కానీ వాస్తవానికి మీరు నాన్ వెజిటేరియన్ తినరు అని విన్నాను సో మరి ఈ కాంబినేషన్ ఎలా కుదిరింది మీకు అసలు ఆ రీసెర్చ్ అన్న దాంతో వెళ్ళాల్సి వచ్చింది తిండి కోసం కాదు దానికోసం స్వతహాగా మీరు నాన్ వెజ్ తినరు లేదండి ముఖ్యంగా చేపలు మీరు ఆహారంగా స్వీకరించరు లే చేసేవాళ్ళం కానీ ఇంకా తర్వాత ఫీల్డ్లో వర్క్ చేయడం తోటి ఇంకా తప్పనిసరి అయ్యేది సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో లావోస్ వియత్నాం కాంబోడియాలో అక్కడ వెజిటేరియన్ అనే కాన్సెప్ట్ అంటూ ఏమీ లేదు అసలు మాంసాహారం లేకుండా ఏది కూడా ఉండదు ఇంకా తప్పనిసరి ఫీల్డ్లో ఉన్నప్పుడు ధర్మంలో భాగంగా మీరు అలా తీసుకోవాల్సి వచ్చేది అలాగే ఆక్వా కాబట్టి అడుగుతున్నాను సార్ మీకు స్వతహాగా స్విమ్మింగ్ కూడా వచ్చా సార్ స్విమ్మింగ్ స్వతహాగా లేదండి తర్వాత అవసరాన్ని బట్టి చిన్న పాండ్స్ లేదంతా కూడా అవసరం కోసం నేర్చుకున్నారు అయితే సాధారణంగా మన జీవితాల్లో ముఖ్యంగా తెలుగు వాళ్ళ జీవితాల్లో చిన్నప్పుడు అనగనగా ఒక రాజు ఆ రాజు ఒకసారి వేటకెళ్ళాడు అక్కడ 7 చేపలు కనిపించాయని ఆ చేపల కోసం మొదలవుతుంది మనకి అంటే ఆన్ లైటర్ నోట్ సో అది కాకుండా మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో చేపలు చూసి మురిసిపోవడం చిన్నపిల్లల దగ్గర నుంచి మన లైఫ్ స్టార్ట్ అవుతుంది సో మీకు చిన్నతనంలో చేపలతో అటాచ్మెంట్ ఉండేదా డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్గా ఉండేది నేను బాపట్ల నుంచి అని చెప్పాను కదండి బాపట్ల సీ కోస్ట్ ఆ బీచ్కి వెళ్ళినప్పుడు జాలర్లు చేపలు పట్టుకుని వస్తుండేవాళ్ళు ఒక్కొక్కసారి సంతోషంగా ఉండేది ఎక్కువ చేపలు వస్తుండే ఒక్కొక్క రోజు ఆల్మోస్ట్ ఆ వలలో ఏం చేపలు ఉండేవి కాదు లివింగ్ టు హ్యాండ్ టు మౌత్ అనేది అంటారు కదా ఆ రోజు కనుక ఏదైనా చేపలు పడితే వాళ్ళు ఏదైనా తినగలుగుతారో లేకపోతే ఆ రకం జీవితంగా ఉండేది అనమాట ఏమిటి వీళ్ళ పరిస్థితి ఏమైనా ఇంప్రూవ్ చేయలేమో వాళ్ళ లైఫ్ స్టైల్ అదంతా కూడా అని చెప్పేసి ఒక ఆ చిన్నప్పుడు ఆలోచన ఉండేదన్నమాట రైతుల ఆక్వారంగాన్ని ఎంచుకోవడానికి సగటున 1 ఎకరం భూమికి ఎంత పెట్టుబడి కావచ్చు ఆన్ యావరేజ్ అలాగే వార్షిక ఆదాయం సుమారుగా ఎంతగా ఉండొచ్చు మీ అంచనా ప్రకారం ఇప్పుడు మత్స్య సాగు అంటే చాలా రకాలు వచ్చినాయండి ఇంతకుముందు చిన్న మత్స్య సాగు అంటే చిన్న చెరువుల్లో కానీ పాండ్స్లో కానీ చేయడం జరుగుతుండేది రైస్ బ్రాన్ కానీ తౌడు కానీ ఏదన్నా ఆహారంగా ఇచ్చి కానీ దానికి 20,000 ఎకరానికి పెట్టినా 15,000 పెట్టినా కూడా సరిపోతుంది కానీ ఇప్పుడు ఎంత ఇంటెన్సివ్గా అయిందంటే చెప్పండి ఇప్పుడు మన రైతులు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు సైన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో కలిపి ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్తున్నారు ఓకే వాళ్ళు 20 టన్నుల దాకా కూడా హెక్టర్కి ప్రొడక్షన్ తీసుకురాగలంటే సుమారుగా 1 ఎకరం ఏరియాకి ఒక ఎకరం ముందనుకుంటే ఒక 30-40 వేలతో పెట్టుబడితో టైప్ అవుతుంది వ్యాపారాన్ని అండ్ వార్షిక ఆదాయం సుమారుగా ఎంత రావచ్చు సార్ 1,00,000 పైన వస్తుందండి ఎందుకంటే మనం కొంతమంది అడుగుతుంటారు అగ్రికల్చర్ క్రాప్ ఇప్పుడు వరి పండించాలా నేను చేపలు పండించాలా నా భూమిని వరి కాకుండా మట్టి తవ్వేసి పాండ్స్ చేసి చెరువులు చేసేసి దానికి యాక్చువల్లీ చాలా దేశాలు చూస్తాం మన ఇండియా కూడా ఎక్కడక్కడ చూసినా కూడా 3 రెట్లు 4 రెట్లు ఆదాయం ఎక్కువ అవుతుందండి చేపల ఉత్పత్తితో మిగతా వ్యవసాయ భూములతో కన్నా కూడా మనం వాటిని చేపలకి చెరువులుగా మార్చుకుంటే అవునండి ఓకే వాటి వల్ల ఆ భూమి మళ్ళీ సాగులో ఏమైనా ఇబ్బంది భవిష్యత్తులో ఏమైనా మళ్ళీ మార్చుకోవడానికి ఇబ్బంది కలవడం ఏమీ లేదండి దానివల్ల ఏమీ లేదండి సో చేపల చెరువులు మళ్ళీ కావాలంటే మనం పంట పొలాలుగా మార్చుకోవచ్చు ఆ గట్లు తీసేసి పూర్తి చేసుకుంటే చెరువులు పూర్తి చేసుకుంటే చేసేసుకోవచ్చు దానివల్ల ప్రాబ్లం ఏం లేదండి ఒక రాంగ్ కన్సెప్షన్ ఉంది అది ఒకసారి చేపల్ని చెరువులు చేసిన తర్వాత మళ్ళీ వ్యవసాయం చేయడానికి అది వేరండి అది రొయ్యలు కనుక పండిస్తే రొయ్యలకి ఉప్పు నీరు కావాలి మనం పండించే ఉప్పు నీరు ఓకే దానివల్ల ఇప్పుడు మనం ఇక్కడ పండిస్తున్నాం అనుకోండి పక్క చెరువు పక్కన ఉన్న వ్యవసాయ పనులు కూడా కొంతవరకు ఎఫెక్ట్ అవుతాయి భూమిలోంచి ఇది వెళ్ళేసి సారం అవుతుందని చెప్పి కానీ ఫ్రెష్ వాటర్లో ఆ ప్రాబ్లం అంటూ ఏమీ లేదు యాక్చువల్లీ సముద్ర జలాల్లో ప్లాస్టిక్ ఎక్కువగా చేరడం వల్ల అక్కడ కాలుష్యం ఎక్కువైపోయి సముద్రంలో ఉండే చేపలు రకరకాల రోగాలకు నలవగా మారుతున్నాయి మరి ప్రజలు సముద్రంలో ఉండే చేపల్ని ఆహారంగా తినడం వల్ల ఆరోగ్యం ఏమైనా పాడయ్యే అవకాశం ఉందా అదంత మంచిది కాదు అంటారు నిజమేనా అది లేదండి అంత తప్పు సమాచారం అది కాలుష్యం ఎక్కువ ఎందుకు అవుతుందండి? మోర్ దెన్ పొల్యూషన్ అండి. ఆల్ ఇండస్ట్రీస్ అంతా కూడా తీసుకెళ్ళేసి రివర్స్లోకి సీసులోకి వదిలిపెడుతున్నారు, పొల్యూషన్ అవుతుంది. ప్లాస్టిక్ ఇస్ వన్ పొల్యూషన్. దానివల్ల వాటికి చేపలకి జబ్బు వచ్చి అది అని చెప్పేసి లేదు, అది చేపలు చనిపోతున్నాయి. బికాజ్ తీసుకునేప్పుడు ఆ గిల్స్ దగ్గర అక్కడ ముప్పాలంటారు కదండి చేపలకి, అక్కడ ఇరుక్కోవటము, లోపల డైజెస్ట్ కాలేకపోవడంతో చేపలు చనిపోవడం. కానీ ప్లాస్టిక్ వల్ల జబ్బులు వస్తున్నాయి, దానివల్ల తినకపోవటం మంచిది అన్నది అపోహ అని చెప్పచ్చు నేను. దానికి దీనికి ఏమీ సంబంధం లేదండి. పోషకాహారం దృష్ట్యా సముద్రంలో ఉండే చేపలు అలాగే చెరువుల్లోనూ కాలువల్లో ఉండే చేపలు అన్నింటిలో ఒకే రకంగా ఉంటాయా, లేకపోతే ఏమైనా తేడాలు ఉంటాయా? ప్రపంచంలో చూస్తే అండి 36,000 రకాల చేపలు ఉన్నాయి సముద్రాల్లో కానీ నదుల్లో కానీ కలిపి కూడా. ఇప్పుడు ఒకే సముద్రంలో చూస్తున్నాను, ఇప్పుడు మన కోస్ట్కి వెళ్తాం అనుకోండి, 100 రకాల చేపలు వస్తుంటాయి. అందులో కూడా ఒక్కొక్క రకం చేపకి ఒక్కొక్క రకం ఆహార న్యూట్రిషన్ ఉంటుంది అన్నమాట. కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. చేపలు తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని కూడా అంటూ ఉంటారు, మరి అది కూడా నిజమేనా? యాక్చువల్లీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెర్చ్ చేసిన వల్ల చేపలు తినడం వల్ల కంపేర్ టు మీరు బీఫ్ కానీ పోర్క్ కానీ లేకపోతే చికెన్ తినడానికి కూడా చేపలు చాలా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో కూడా హెల్తీ అనేది ఒక నమ్మకం ఉంది. అవునండి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని కూడా అంటారు. అది పిల్లలు పుట్టిన 1000 రోజుల్లో కనుక చేపలు దానికి సంబంధించిన ఫుడ్ కనుక ఇవ్వాలి వెళ్తే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అని చెప్పేసి కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి కూడా. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో భాగంగా ప్రపంచ మానవాళి భవిష్యత్తులో చేపల్ని వారి ప్రధాన ఆహారంలో భాగంగా తీసుకోవాల్సి వస్తుంది అనే ఒక రూమర్ ఉంది, మరి అది నిజమా సార్? నెక్స్ట్ 30 yearsలో అందరూ ప్రొజెక్ట్ చేస్తున్నారు 2030కి 2050కి మన పాపులేషన్ ఇంత ఉంటుంది అలా అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మనకి వరల్డ్ పాపులేషన్ చూస్తే 7.3 బిలియన్ ఎంత ఉంది. 2050 కంటే ఇంకా 30 ఏళ్లలో 10 బిలియన్, నియర్లీ 10 బిలియన్ అనుకుంటున్నారు. సో 7.3 బిలియన్ నుంచి 10 బిలియన్కి పెడుతున్నాం కదా, నియర్లీ ఇప్పుడు 40% పాపులేషన్ ఎక్కువ అవుతా ఉంది. వాళ్ళకి ఏం ఫీడ్ చేయగలుగుతారు? ఓకే అండి, ఒక విధంగా గ్రీన్ రెవల్యూషన్ చెప్తున్నాం, మనం టెక్నాలజీస్ వస్తున్నాము, ప్రొడక్షన్ ఎక్కువ చేయగలరు, వరి కానీ గోధుమలు కానీ ఇంకా రాగులు కానీ ఏదైనా కూడా చేయగలుగుతున్నాం. కానీ అది కూడా ఒక లిమిట్ ఉంది కదండి. ఇప్పుడు 5 టన్నుల నుంచి 6 టన్నులు 7 టన్నులు కూడా ఉంటుంది కదా. సో 2 రకాలుగా చూస్తాం మనం. ఆహారోత్పత్తి ఎక్కువ చేయాలంటే హారిజాంటల్ ఎక్స్పాన్షన్ అంటే ఎన్ని ఎకరాలు ఎక్కువ చేస్తాయి. ఇవాళ 1000 ఎకరాలు చేస్తే వచ్చే కావాల్సినప్పుడు 1500 ఎకరాలు, 2000 ఎకరాలు అలా. ఇంకోటి వర్టికల్ ఎక్స్పాన్షన్ ఉంటారనమాట. 5 టన్నుల బదులు సేమ్ ఎకరా నుంచి 7 టన్నులు 8 టన్నులు వర్టికల్. ఓకే ఓకే ఇప్పుడు మన హారిజాంటల్ ఎక్స్పాన్షన్, మన పాపులేషన్ ఎక్కువైపోతూ ఉంది, అర్బనైజేషన్ ఎక్కువైపోతూ ఉంది, పంట వనరులు తగ్గిపోతున్నాయి కదా. సో మనం కావాల్సిందల్లా వర్టికల్ ఎక్స్పాన్షన్ కోసం వెళ్ళాల్సింది అనమాట, ఇంటెన్సిఫికేషన్ అనమాట. డిసీజెస్ తగ్గించటము ఏంటంటే ఇప్పుడు బయోటెక్నాలజీ వల్ల క్రాప్స్లో చాలా జరిగింది. మీరు చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే ఎంతంటే ఎకరానికి 8 బస్తాలు 9 బస్తాలు కవర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 40 బస్తాలు 50 బస్తాలు వస్తున్నాయి. ఎలా జరుగుతూ ఉందండి? ఈసారి బయోటెక్నాలజీ, జెనెటికల్ మ్యానిపులేషన్ అంటారనమాట. ఓకే, దానివల్ల అది చేయడం జరుగుతూ ఉంది. అది సేమ్ థింగ్ ఇప్పుడు మేము దీంట్లో కూడా చేయగలుగుతున్నాం అనమాట. 50లో 60లో చేపలు పెంచాలంటే నదుల్లోంచి పిల్లల్ని పట్టుకుని వచ్చి అది చెరువులు వేసి పెంచేవాళ్ళు. మొదటిసారి 1957లో పిల్లల్ని మన ల్యాబొరేటరీలో పెట్టడం జరిగింది. అది ఎలా జరిగింది? హార్మోన్స్ ఇచ్చి, పిట్యూటరీ గ్లాండ్ అని ఉంది మనకు ఉంటుంది బ్రెయిన్ దగ్గర కూడా, అది రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గోనడ్స్ అనమాట. అది ఉన్నది చాలాట్లేదు, ఎందుకంటే ఇప్పుడు రివర్స్లో అంతా బ్రీడ్ చేస్తుండేవి, పిల్లల్ని పెడుతుండేవి చేపలు. కానీ మన పాండ్స్లోకి వచ్చేప్పుడు అట్మాస్ఫియర్ తేడా ఉంటుంది కదండి. ఇంపల్స్ క్రియేట్ చేయడానికి కోసం పిట్యూటరీ గ్లాండ్తో ఒక సొల్యూషన్ చేసి ఇంజెక్ట్ చేసేవాళ్ళం చేపలకి. దానివల్ల ఇప్పుడు ఇంత ఎక్వాకల్చర్ అభివృద్ధి కాగలిగిందంటే 1957లో మొదలుపెట్టింది రీసెర్చ్ వల్లనే చేయగలుగుతున్నాం. అయితే సార్, ఆ దశకానికి ఇప్పటి దశకానికి మీరు గమనించిన ముఖ్యమైన మార్పులు ఏమిటి? ఆ రోజుల ప్రొడక్షన్ చూడండి, చేపల ప్రొడక్షన్ ఇప్పుడు 1950లో చూస్తే మనం 7 లక్షల టన్నులు ఉండొచ్చండి మొత్తం దేశం అంతా కలిపి ఇండియాలోనూ. ఇప్పుడు 137 లక్షల టన్నులు చేస్తున్నాము. ఆ రోజుల్లో పాండ్ కల్చర్, ఎక్కువ కల్చర్ నుంచి ఆల్మోస్ట్ నీళ్ళు అని చెప్పచ్చు, వెరీ లిటిల్. ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ చూడండి, వన్ ఆఫ్ ద మేజర్ ఎక్కువ కల్చర్స్ అంటారు. సముద్రాల నుంచి 6 లక్షల టన్నులు వస్తున్నాయి, ఎక్కువ కల్చర్లో 28 లక్షల టన్నులు వస్తున్నాయి. సో అంత డెవలప్ అయింది టెక్నాలజీ, బికాజ్ డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. టెక్నాలజీ విషయం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఇజ్రాయెల్ లాంటి దేశాలు వాటిని బాగా అడాప్ట్ చేసుకుంటున్నాయి, కానీ ఇంకా మన దేశం అంత స్థాయిలో అడాప్ట్ చేసుకోలేకపోతుంది అనే ఒక విమర్శ ఉంది. ఓకే అండి, ఇజ్రాయెల్కి మనకి దేశాన్ని కంపేర్ చేస్తే ఇజ్రాయెల్లో వాటర్ ఈజ్ ఎ వెరీ ప్రెషియస్ కమోడిటీ అండి. వాళ్ళకి వాటరే చాలా తక్కువ కదా, అందుకని ఎవ్రీ డ్రాప్ దే హ్యావ్ టు యూజ్ ఇట్. సో వాట్ యూ కాల్ ఇంటెన్సివ్ సిస్టమ్స్ అనమాట, తక్కువ వాటర్ తోటి ఎంత కావాలి. సో దే ఆర్ వాట్ యూ కాల్ హై ఇన్పుట్ హై కాస్ట్ టెక్నాలజీస్ అంట అనమాట. ఆ టెక్నాలజీస్ వాడాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి. ఓకే, అది ఒకటి. రెండోది అక్కడ వాళ్ళు వాడే చేపలు ఆ సిస్టమ్స్కి ఆ చేపలు పని చేయగలుగుతాం. మనకి ఇక్కడ ఈ మనం ఆంధ్రప్రదేశ్లో కట్ల రోము మృగాలను బొచ్చెలని ఉంటాం కదా, ఆ సిస్టమ్స్కి అలవాటు కాకపోవచ్చు కూడా, కానీ మెల్లగా వస్తామనండి. ఇప్పుడు ఇంతకుముందు ఒకటి చెరువుల్లోనే చేపలు పెంచేవాళ్ళము, ఇప్పుడు కేజెస్ అండి, రిజర్వాయర్స్ ఉన్నాయి కదా, రిజర్వాయర్స్ ఇంత వాటర్ ఏరియా ఉంది, ఓకే అండి, దాంట్లో కేజెస్ పెట్టి చేపలను పెంచగలుగుతున్నాము. తర్వాత రీసర్క్యులేటింగ్ అక్వాకల్చర్ సిస్టమ్స్ అని ఉన్నాయి. అంటే చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ అంత ఉందనుకోండి, దాంట్లో వాటర్ రీసర్క్యులేట్ చేస్తుంటాము అనమాట, ఆక్సిజనేట్ చేస్తుంటాము, దాంట్లో వ్యర్థ పదార్థాలను తీసేస్తుంటాం అనమాట. ఓకే, దాంట్లో విత్ లిమిటెడ్ స్పేస్ వీ ప్రొడ్యూస్ ఎక్కువ ప్రొడక్షన్ రాగలుగుతుంది అనమాట. కాకపోతే ఖర్చు ఎక్కువగా ఉంటుంది దానికోసం, ఆక్సిజన్ కోసం అని చెప్పేసి ఫీడ్స్కి ఇవ్వడం కోసం అంతండి. తర్వాత బయోఫ్లాక్ టెక్నాలజీ ఇంకోటి వచ్చింది, ఇవన్నీ చేస్తున్నాము. సో వాళ్ళకి రిసోర్స్ తక్కువ ఉండడం వల్ల అతి జాగ్రత్తతో టెక్నాలజీ ఎక్కువ వాడుకోవడం, టెక్నాలజీ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది వాళ్ళకి. మన ఇక్కడ పరిస్థితులను బట్టి చూడాలి కదండి, దాన్ని బట్టి ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుంది, మార్కెట్లో ప్రైస్ ఎక్కువ అవుతుంది, కన్స్యూమ్ చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా. దాంతో ఆక్వాకల్చర్ నిర్వహణకు బయోటెక్నాలజీ ఎంతమేరకు ఉపయోగపడుతుంది? బయోటెక్నాలజీ వాడి ఇప్పుడు డిసీజెస్ రోగాలు ఉంటున్నాయి కదా చేపల రోగాలు తగ్గించడానికి, వాటికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ డెవలప్ చేయగలిగింది. తర్వాత కూడా ఇంకా చేపలు ఎంత ఎంత ఎక్కువ పెరగాలన్నది కూడా చేయగలుగుతున్నాము టు బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ మ్యానిపులేషన్ అంటాం అనమాట. ఇప్పుడు రోహు అని బొచ్చు చేపలు ఉన్నాయి కదండి, ఈ బయోటెక్నాలజీ వాడి 8 జనరేషన్లో మామూలు దానికన్నా కూడా బయోటెక్నాలజీ వాడి చేసింది ఒక 80%, 80% ఎక్కువ పెరుగుదల చూపిస్తూ ఉందన్నమాట. ఓకే, ఎక్కువ పెరుగుదల చూపిస్తూ ఉందంటే తక్కువ టైంలో కూడా మార్కెట్ సైజుకి వస్తూ ఉంది, ఖర్చు కూడా తగ్గుతూ ఉంది. ఇప్పుడు సాల్మన్ అని ఒక చేప ఉంది, సీ ఫిష్ యాక్చువల్లీ, వాళ్ళు వేరే జీన్స్ తీసుకొచ్చి ఈ చేపలో పెట్టేసి జెనెటికల్ ఇంజనీరింగ్ జీఈ అంటారు, జెనెటికల్ ఇంజనీరింగ్ సాల్మన్ 3 రెట్లు ఎక్కువ పెరుగుతూ ఉందండి. మామూలుగా సాల్మన్ మార్కెట్ సైజుగా 4 కిలోలు 5 కిలోలు రావాలంటే 4 ఏళ్ళు పడుతుంది, ఇప్పుడు ఈ చేప అది 2 ఏళ్లలో మార్కెట్ సైజుకి వస్తుంది అనమాట. ఓ, తర్వాత ఇప్పుడు తిలాపియా అని మామూలుగా మాట్లాడుతుంటాము, తిలాపియా రొయ్యలు ఉన్నాయి. తిలాపియాలో అగైన్ మేల్ ఫిష్ మొగ చేప ఫాస్ట్గా గ్రో అవుతుంది ఆడ చేప కన్నా కూడాను. కాబట్టి మనం ఆడ మొగ కలిపి కల్చర్ చేయకుండా ఫార్మింగ్ చేయకుండా ఒకటి మొగ చేపలు కనుక చేయగలిగితే ఎక్కువ వృద్ధి వస్తుంది కదండి. కానీ అది కష్టం, మొగ ఆడ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొనుక్కోవటం. దానికి అగైన్ బయోటెక్నాలజీ వాడుతున్నాం అని అంట. దానికి చిన్న పిల్లలు చిన్నప్పుడు 20 రోజులు 22 రోజులు ఉన్నప్పుడే హార్మోన్ తోటి ఫీడ్తో పాటు హార్మోన్స్ ఆండ్రోజన్ హార్మోన్స్ ఇస్తామన్నమాట. ఓకే, అది ఆడ చేప కూడా మొగ చేప కింద అయిపోతుంది, వాట్ యూ కాల్ ఇస్ మోనోసెక్స్ కల్చర్ అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ రొయ్యలు ఉన్నాయి, దానికి మొగకి ఆడకి చాలా తేడా ఉంది. మొగ రొయ్య బాగా చాలా పెద్ద సైజు ఉంటుంది, ఆడ రొయ్య చిన్న సైజు ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం పడింది, రొయ్యలు కుసుము ఊడుస్తుంది అంటుంటారు, 4 నెలలకు 1 నెలకోసారి పైన షల్ ఉంటుంది, పాములాగా షల్ ఊడుస్తుంటుంది కదా. అది ఊడ్చినప్పుడు ఏం చేస్తుంది, మొగ చేప వెళ్ళేసి అప్పుడు అది విడిచినప్పుడు ఫ్లెష్ అంతా కూడా టెండర్గా ఉంటుంది కదండి, వేరే రొయ్యలు వెళ్ళేసి వాటిని తినేస్తాయి అనమాట. అందుకని అది లేకుండా ఆల్ ఫీమేల్ అనమాట, ఈ మొగ చేప రొయ్య లేకుండా ఉండటానికి దాన్ని కూడా అలాగే చేస్తున్నారు బయోటెక్నాలజీ బాడీ. సో ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సరే, ఇప్పుడు ఆడచేప మగచేప అంటున్నారు, వాస్తవానికి ఒక చేప చూడంగానే ఇది ఆడచేప లేక మగచేప అని గుర్తించడం ఎలా? కష్టం అండి, కష్టం చూడంగానే గుర్తుపట్టడం. అది ఒక్కో రకం చేపకు ఒక్కొక్క రకంగా ఉంటుంది జనరల్గా. కొన్ని చేపలు అయితే అవి మెచ్యూర్ అయితే కానీ తెలియదు ఆడచేపకి మగ చేప కూడా. పక్కన ఫిన్స్ అంటాం కదా, కొన్నిటికి స్మూత్గా ఉంటాయి, కొన్ని రఫ్గా అయిపోతాయి, మెచ్యూర్ అయినప్పుడు రఫ్గా అవుతాయి మగ ఆడ కూడా. ఆ తర్వాతనేమో మెచ్యూర్ అయినప్పుడు ఆ గుడ్లు వచ్చేది, మెయిల్ స్పర్మ్ వచ్చేది, అక్కడ చేంజెస్ కనపడుతుంటాయి అన్నమాట. సో ఒక్కో చేపకు ఒక్కొక్క రకంగా ఉంటుంది, బట్ జనరల్ పబ్లిక్ కష్టం అది. అది బ్రీడింగ్ సీజన్ అయితే పొట్టలావుగా ఉంటాయి కాబట్టి ఆడ చేప అనుకోవచ్చు, ఓకే, లోపల గుడ్లు ఉన్నాయి చేప లావుగా ఉంటుంది కదా పొట్ట దగ్గర, అది ఆడ చేపని గుర్తుపెట్టుకోవటం. కానీ అదర్వైజ్ జనరల్గా కష్టం అండి. ఇప్పుడు ఆక్వాకల్చర్ రంగంలో ప్రపంచ స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి సార్? ఒకటి చెప్పింది, ఇప్పుడు ఆక్వాకల్చర్లో డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్ అండి. ఇప్పుడు ఒక 30-40 ఇయర్స్ కింద గనుక చూసుకుంటే మనకు సముద్రం నుంచి నదులు వచ్చిన చేపలు వచ్చేసి 75% ఉండేది టోటల్ వరల్డ్ ప్రొడక్షన్లో. అది ఉల్టా అయిపోతుంది, సముద్రంలో నదుల నుంచి చేపల ప్రొడక్షన్ తగ్గిపోయింది కాబట్టి అక్వాకల్చర్ ప్రొడక్షన్ కోసమని. సో దాంతో క్లైమేట్ చేంజ్ వస్తుంది కదండి, గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడాను టెంపరేచర్ మారిపోతున్నాయి. దానికి తగ్గట్టు కూడా మన ఫిషెస్, ఎందుకంటే కొన్ని చేపలు పలానా టెంపరేచర్ రేంజ్లోనే పెరగలుగుతాయి, లేదా బ్రీడ్ పిల్లల్ని పెట్టగలుగుతాయి అన్నమాట. ఆ చేంజెస్ కనుక వస్తుంటాయి, దానికి తగ్గట్టుగా మనం ఏమి చేయగలుగుతామని చెప్పేసి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా కూడా రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు చేపలనే కదా అగ్రికల్చర్ కూడా చెప్తున్నారు అన్నమాట, క్లైమేట్ రెసిలెంట్ క్రాపింగ్ అంటున్నారు. సో దానికి తగ్గట్టు మనం ఏం చేయగలి క్లైమేట్ చేంజ్కి. సో ఆ బ్రీడింగ్ సీజన్స్ చేంజ్ అవుతాయి, ఎందుకంటే పర్టికులర్ టెంపరేచర్ బ్రీడ్ అవుతాయి కదండి, వాటర్ టెంపరేచర్స్ అంతా కూడా. ఇవన్నీ తట్టుకోగలిగిన రకం చేపలను పెంచాలని చూస్తున్నారు. టెంపరేచర్ మార్పులు వచ్చినప్పుడు సాగులో మీరు చేసే టెక్నికల్ చేంజెస్ ఏమైనా ఉంటాయి సార్ ప్రాక్టీస్లో? ఉంటాయండి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి టెంపరేచర్స్ అని కూడా. సో దిస్ వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఇచ్చినప్పుడు రైతులు వాళ్ళకే తెలుసు బై వాట్ ఈస్ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఏం చేయాలి, వాటర్ టెంపరేచర్ నీళ్ళ వేడి ఎక్కువైనప్పుడు ఏం చేయాలి, ఇవంతా కూడా జాగ్రత్త పడుతుంది. నీళ్ళు టెంపరేచర్ ఎక్కువ సడన్గా ఒకసారి వానలు వస్తాయి, అవును మనం వచ్చి మంచిది కదా అనుకుంటాం, కానీ ఆ రోజుల్లోనే చేపలు చచ్చిపోతాయి, మిక్సింగ్ వాటర్ ఉండదు అనమాట అది. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తతో కూడిన విషయాలు, కొన్ని జాగ్రత్తలు. అయితే సార్ ఇప్పుడు మన ఆక్వాకల్చర్ డిమాండ్ పెరిగింది అని మీరు అంటున్నారు. స్టాటిస్టిక్స్ ప్రకారం మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో చేపలను ఆహారంగా తీసుకునే జనాభా రేటు తక్కువే. మరి అలాంటప్పుడు రైతులకి అది ఒక గిట్టుబాటు వ్యాపారంగా ఎలా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? ప్రపంచం మనం చూస్తే సగటున మనిషి 22 కిలోల సంవత్సరానికి తీసుకుంటాడండి. ఓకే, చేపలు సంవత్సరానికి 22 కిలోల చేపలు తీసుకుంటారు యావరేజ్. కొన్ని దేశాలు అయితే మరీ, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది, వాళ్ళు 50 కిలోలు 60 కిలోలు తీసుకుంటారు కూడా. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నాయి, వాళ్ళకి లేవు వనరులు లేవు. మన దేశంలో వెస్ట్ బెంగాల్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు కదా, వెస్ట్ బెంగాల్ నార్త్ ఈస్ట్ అంతా అండి, అస్సాము ఒరిస్సా అంతా కూడా, ఆ బెల్ట్ అంతా. అటు గుజరాత్ వెళితే ఆల్మోస్ట్ ఇంకా అన్నిళ్ళని చెప్పచ్చు కదా. ఇప్పుడు సగటున చూసినా కూడా 50 నుంచి 60% మన వెజిటేరియన్స్. అదే ఓకే, ఈ మధ్య కాలంలో కొంచెం ఈ వెజిటేరియన్ రెవల్యూషన్ కొంచెం ఎక్కువ కూడా అవుతుందండి. దానివల్ల కూడా మన గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ చెప్పడం మనకి సగటున 5 నుంచి 7 కిలోలు తీసుకుంటున్నాం అంటున్నారు ఓవరాల్గా. ఓకే, తక్కువే ఉంది, తక్కువేనండి, తక్కువే. దాని కారణాలు చెప్తాను ఎందుకు చేయడం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, ఈ మధ్యన లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పేసి మా ఫిష్ ఎక్కువ చేయాలి అని చెప్పేసి ఒక 20,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసి నెక్స్ట్ 5 ఇయర్స్ కోసం దానికి వస్తున్నాం. ఓకే ఓకే, దాని నుంచి అప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనం 5-7 కిలోలు ఏదో తింటున్నాం, 15 కిలోల దాకా ఎక్కువ కన్సంప్షన్ ఎక్కువ కావాలని చూస్తున్నారు. తర్వాత ఇప్పుడు మన ప్రొడక్షన్ వచ్చేసి 137 లక్షల టన్నులు అవుతా ఉందండి. నెక్స్ట్ 4 ఇయర్స్లో 2025 కల్లా 220 లక్షలు, 137 లక్షల నుంచి 220 లక్షలకి పెంచాలని ట్రై చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కూడా రొయ్యలు అన్నాను కదండి, యాక్చువల్ రొయ్యలు ఇప్పుడు మనం అంతా పండించే రొయ్యలంతా కూడా మోర్ దాన్ 95% కన్నా కూడా బయటకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. బికాజ్ ఎక్స్పోర్ట్ డిమాండ్ అంత ఉన్నది. సో ఎక్స్పోర్ట్ కూడా ఎక్కువ చేయాలని చూస్తున్నాం మనం. ఇప్పుడు ప్రస్తుతము సుమారు 45,000 కోట్లు వస్తుంది మన ఫిష్ కానీ రొయ్యలు కానీ ఎక్స్పోర్ట్ చేసి సంవత్సరానికి 45,000 కోట్లు. అది నెక్స్ట్ 4-5 సంవత్సరాలు 1,00,000 కోట్లు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. ఇవన్నీ చేయటం వల్ల కూడాను ఒక 15 లక్షల మందికి ఇంకా ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఉందన్నమాట. సో దట్ ఈస్ దే. మీరు ఎందుకు తక్కువ తింటున్నారు మనం అంటారు కదండి, ప్రొడక్షన్ చేస్తారు, కన్సంప్షన్ డిమాండ్ లేకపోతే ఏం చేస్తారు రైతులు పడిపోతారు. సో రెండు రకాలుగా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కన్సంప్షన్ ఎందుకు జరుగుతూ ఉందండి, చేపలు మీరు ఎక్కడ కొంటారండి, మార్కెట్కి వెళ్తారు, ఏ విధంగా అన్హైజీనిక్ కండిషన్ రోడ్ సైడ్ ఎక్కడ చూస్తుంటారు. సో దట్స్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ అండి, హైజీనిక్ మార్కెటింగ్ అని చెప్పేసి కోల్డ్ బాక్సెస్లో మోటార్ సైకిల్ మీద పంపించడము, తర్వాత మోడర్న్ ఫిష్ మార్కెట్స్ డెవలప్ చేయటము. ఓకే, రెడీ టు ఈట్. ఇప్పుడు ఇంతమంది చికెన్ పౌల్ట్రీ చూడండి, చికెన్ ఇంత కావాలంటే చికెన్కి వచ్చేసి ఈకలు తీసి అదంతా క్లీన్ చేసి అంతా చేయాలని చెబుతుంది కదండి. ఇప్పుడు అది లేకుండా మీకు డ్రెస్డ్ చికెన్ దొరుకుతుంది కదా, దాంతో యంగర్ జనరేషన్ అంతా కూడా డ్రెస్డ్ చికెన్ కొనుక్కుంటున్నారు. కన్సంప్షన్ ఇస్ టెరిఫిక్లీ ఇంక్రీజ్ అండి. సో ది సేమ్ వే వీ హ్యావ్ టు ఇంక్రీజ్. ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనం, ఫిష్ యాజ్ అ హెల్త్ ఫుడ్ అని చెప్పేసి. తర్వాత మార్కెటింగ్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆ రెండు చేస్తే కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి. సార్ ఒక సాధారణ రైతుకి ఎలాంటి చేపలకు పంపకం చేస్తే వ్యాపార రీత్యా గిట్టుబాటు అవుతుంది అని మీరు సలహా ఇస్తారు? ఇప్పుడు సాధారణ వ్యక్తి ఎక్స్పీరియన్స్ లేని వాడికి అయితే గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఓకే, వాళ్ళు మోటివేట్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి చేపల్ని ఏ విధంగా పెంచితే ఏది లాభం అవుతుంది అది చెప్తున్నారు. तरह और प्राजेक्ट गवर्नमेंट इकड़ी नेशनल फिशरीज डेवलपमेंट बोर्ड वाली सबमिट सब्सिडीज़ चेरुवुलु तव्वुकोवडानिकि गानी एदैना इंफ्रास्ट्रक्चर डेवलप चेयडानिकि गानी सो आल दोस आर अवेलेबल अंटे अंदुकने मेमु एम चेप्तुन्नामंटे इप्पुडु यूथ वस्तुन्नारु कदे चाला फिशरीज यूनिवर्सिटीज कॉलेजेस वच्चायि वाडनु ओके बिकाज टेक्नालजी इज डेवलपिंग अंड आल्सो इंडस्ट्री इज डेवलपिंग दानि कोसम ग्राड्युएट्स वस्तुन्नारु मेमु ग्राड्युएट्स की चेप्पेदि एंटे देयर इज लाट आफ आपर्चुनिटी चाला आपर्चुनिटीस उन्नायि दींट्लो మీరు ఉద్యోగాలు చూసుకోకుండా యు కెన్ బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ బై యువర్సెల్ఫ్ మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది గవర్నమెంట్ సపోర్ట్ ఇస్ కమింగ్ నబార్డ్ ద్వారా గానీ తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ ఉన్న ఇస్తున్నారు వీటన్ని కూడా తీసుకొని చెప్పి ఇరావాలని చెప్పి సహాయం చేస్తున్నామండి సార్ మనం ఇందాక టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం అయితే ఇవాళ మన దేశంలో అలాంటి టెక్నాలజీ వాడడానికి అలాంటి టెక్నాలజీ మన రైతులకు ఎంత వరకు అందుబాటులో ఉంది టెక్నాలజీ అయితే అందుబాటులోనే ఉన్నదండి ట్రైనింగ్స్ ఆర్గనైజింగ్ ఇప్పుడు రీసర్క్యులేటింగ్ అక్వాకల్చర్ సిస్టమ్స్ అంటున్నాము తర్వాత బయోఫ్లాక్ సిస్టమ్స్ అంటున్నాము ఇవన్నీ టెక్నాలజీస్ ఆర్ అవైలబుల్ రైతులకు నేను చెప్పాను కదా వాటికి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ త్రూ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మాన్యువల్స్ డెవలప్ చేయడం జరిగినవి తర్వాత గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి కరెక్ట్ ఇట్ టేక్స్ టైం కదండి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంతా కూడాను మేమేంటో హై కాస్ట్ హై ఇన్పుట్ హై కాస్ట్ హై ప్రాఫిట్ అంటాం అన్నమాట సో ఎక్కడైనా హై ప్రాఫిట్ ఉంటే ఆల్వేస్ దేర్ ఇస్ హై రిస్క్ చేపలు కానీ రొయ్యల పెంపకం చూస్తే రొయ్యలు ఆర్ ది మోర్ ప్రాఫిటబుల్ కానీ దాని గోడ కానీ రిస్క్ కూడా చాలా అంతే కదా అందులో ఎందుకంటే రొయ్యలు అంటే వెరీ సెన్సిటివ్ యానిమల్స్ అండి ఏ కాస్త వాటర్ క్వాలిటీలో తేడా వచ్చినా జబ్బులు వస్తే చచ్చిపోతుంది ఒక చేపకు ఒక రొయ్యకు వచ్చిందంటే మొత్తం చెరువులో ఉన్నా కూడా చచ్చిపోతుంది కంటేజియస్ దట్ ఈస్ ద వేర్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ వీ హ్యావ్ టు So we have to give a package to them. You see, it's a sustainable anamata. So we depend on that. Farmers lo chaala rakalu chinna raithulu unnaru, madhya targati raithulu unnaru. Ippudu anta entrepreneurs vastunaru, young people and ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే అండి సమ్ ఆఫ్ ద యాక్చువల్ హూ గాట్ ఇన్ టు ది మత్స్య పరిశ్రమకు వచ్చిన వాళ్ళంతా కొంతమంది డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు సో వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు దే కెన్ టేక్ అ రిస్క్ నిజంగా వాళ్ళు నిజంగా మెచ్చుకోదగ్గర వాళ్ళు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఆల్సో సైన్స్ ఆల్సో దెమ్ సెల్ఫ్ యూనో ఎక్స్పెరిమెంటింగ్ దే కెన్ టేక్ ది రిస్క్ సార్ మీరు ఏడీబీలో అలాగే వరల్డ్ బ్యాంక్లో కూడా టెక్నికల్ అడ్వైజర్గా పనిచేశారు సో ఆ అనుభవాల గురించి కొంచెం మాతో షేర్ చేస్తారా వరల్డ్ ఫిష్ సెంటర్ అని గ్లోబల్ ఆర్గనైజేషన్ అండి దట్స్ బేసిక్గా ఇప్పుడు నౌ హెడ్ క్వార్టర్స్ ఇన్ మలేషియా ఓకే సో ఐ జాయిన్ దేర్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా అక్కడ చేశామన్నమాట సో ఇక్కడ మనకి హైదరాబాద్ ఇక్రిసాట్ అని ఉంది మీకు ఓకే దానికి సిస్టర్ ఆర్గనైజేషన్ అనమాట అది సో ఇక్రిసాట్ సెమీ యారిడ్ క్రాప్స్లో డీల్ చేస్తుంది రీసెర్చ్ ఇది వరల్డ్ ఫిష్ సెంటర్ అని ఫిషరీ హౌ టు డెవలప్ ఇన్ ది డెవలపింగ్ కంట్రీస్ వాట్స్ అట వాళ్ళకి రీసెర్చ్ ఏం కావాలి వాటికి ఎలాంటి హెల్ప్ కావాలని చెప్పేసి ఐ జాయిన్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఇప్పుడు డోనార్ కంట్రీస్ ఉన్నాయి డోనార్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదండి ఐక్యరాజ్య సమితి ఉంది తర్వాత నేమో యుఎస్ఐడి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆస్ట్రేలియన్ ఏజెన్సీ ఫర్ ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్కి దే గివ్ ది మనీ టు డెవలప్ ఇండస్ట్రీ అగ్రికల్చర్ కానీ ఎక్వాకల్చర్ కానీ దానికి సో దే నీడ్ ద టెక్నికల్ పర్సన్ కదా ఒకటే వాళ్ళు డబ్బు ఇవ్వగలరు కానీ వాళ్ళు టెక్నికల్గా నాలెడ్జ్ పంపించలేరు సో దట్స్ వేర్ ద యూస్ టు వర్క్ యాజ్ అన్ అడ్వైజర్ టు దెమ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఫర్ దెమ్ అండ్ సో మీరు ప్రస్తుతం ఇప్పుడు ఈ వరల్డ్ షిప్ దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించి రిటైర్ అయ్యారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు నేను అక్కడి నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత ఐ డిడ్ సమ్ వర్క్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్ అండి ఫర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ కానీ మీరు అన్నట్టు కామన్వెల్త్ సెక్రటరియట్ అని చెప్పేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిపీన్స్లో అక్కడ అలాగే డిఫరెంట్ ఏజెన్సీస్ కూడా యాజ్ అ కన్సల్టెంట్ వర్క్ ఫర్ దాట్ దెన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఐ వాంటెడ్ టు స్టే బ్యాక్ అండ్ హెల్ప్ మోర్ అది ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కోసమే సో ఫర్ సమ్ ఇయర్స్ నేను ఆంధ్రప్రదేశ్కి టెక్నికల్ అడ్వైజర్గా ఉన్నాను తర్వాత తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ అడ్వైజర్గా ఉన్నాను దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ అడ్వైజర్ కమిటీస్ ఉంటాయి వాట్సాప్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ టు బి డన్ చేసిన రివ్యూస్ అవి అంతా కూడా దానికి ఆ కమిటీస్కి చైర్మన్గా ఉంటున్నాను ప్లస్ అప్పుడప్పుడు ఐక్యరాజ్య సమితికి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటే వాళ్ళల్లో కూడా సో అఫీషియల్గా మీరు రిటైర్ అయ్యారు కానీ ప్రాక్టికల్గా రిటైర్ అవ్వలేదు రిలాక్స్ అవ్వట్లేదు ఇంకా నాలెడ్జ్ ఒకటి ఉన్నది కదండి ఐ మీన్ నవ్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మనీ నాకు నేను ఆర్జించిన ఎక్స్పీరియన్స్ హౌ ఫర్ ఇట్ మే ఐ నో హౌ యంగ్ యు ఆర్ సర్ యూ టెల్ మీ నౌ హౌ ఓల్డ్ ఐ యామ్ యు సెడ్ హౌ యంగ్ ఐ యామ్ ఐ యామ్ 82 అండి 82 yes right ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఆ నెంబర్ కి మీకు నాకు తెలిసి అక్కడ ఎటువంటి సంబంధం కనబడట్లేదు నాకు లైఫ్ లో మీరు ఎన్నో అచీవ్‌మెంట్స్ సాధించారు, ఎన్నో అవార్డులు సాధించారు, రివార్డులు సాధించారు, తర్వాత వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సాధించారు అండ్ కొరియా బహుమతి సాధించారు. సో అన్నిటిలోకి మీకు చాలా సంతృప్తినిచ్చిన, ఉత్సాహాన్ని ఇచ్చిన అవార్డు ఏది? ఫ్రాంక్ గా చెప్పమన్నానండి, నేను 20 years తర్వాత బంగ్లాదేశ్లో 10 ఏళ్ళు పనిచేశాను. ఓకే, మళ్ళీ తర్వాత 20 years తర్వాత వెళ్ళానండి. ఓకే, ఈ కొరియా అవార్డు వచ్చిన తర్వాత దే వాంటెడ్ మీ టు టేక్ టు దేర్ అండ్ సీ. అక్కడికి వెళ్ళిన తర్వాత 20 ఏళ్ల కింద నాతో పనిచేసిన ఫార్మర్స్ వాళ్ళని చూసేప్పుడు వచ్చాను. దట్ ఈస్ మోర్ అవార్డింగ్ టు దెమ్. ఆ చిన్న చిన్న గుడిసెల్లో ఉన్నవాళ్ళు, కాంక్రీట్ బిల్డింగ్స్ అంతా కూడాను ఈ మత్స్య సాగుడి వల్ల వాళ్ళు చెప్తుంటే, మీరు పెట్టిన భిక్ష సార్ వాళ్ళు ఇంకా జ్ఞాపకం వచ్చిన 20 ఏళ్ళ తర్వాత కూడాను. దట్ గేవ్ మీ మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఈ అవార్డులు కన్నా కూడా సంబడి హ్యాస్ బెనిఫిటెడ్ ఫ్రమ్ మై అవార్డ్స్ అంటూ వచ్చినాయి కదండి. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ నోబడి ఇమాజిన్డ్. దట్ ఈస్ ది హైయెస్ట్ అవార్డ్ ఇన్ ద వరల్డ్ అండి, కన్సిడర్డ్ యాజ్ ఈక్వలెంట్ టు నోబెల్ ప్రైజ్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. నార్మల్ మోర్లాగ్ అని చెప్పేసి, ఈజ్ ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రివల్యూషన్ అండి, అమెరికన్. మనకి 1960లో ఇండియా పాకిస్తాన్లో క్షామం అంటారు కదా, సో దాంతో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతారు ఆహారం లేకుండా అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఐడెంటిఫై చేసి, నా నార్మల్ బోర్లాగ్ గారు అప్పుడు మెక్సికోలో హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ గోధుమలు తయారు చేశారు రీసెర్చ్ తోటి. ఓకే, ఆయన ఐక్యరాజ్య సమితి వాళ్ళు మెక్సికో నుంచి పంపించారు ఇండియాకి, పాకిస్తాన్ కానీ. ఆయన విత్తనాలు తీసుకొచ్చాడు అక్కడి నుంచి. ఆ విత్తనాలు తీసుకుని అవే మనం ఇప్పుడు తినగలుగుతున్నాము. సో హీ వాజ్ క్రెడిటెడ్ విత్ సేవింగ్ ద లైఫ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్, స్టార్వేషన్ నుంచి కానీ, డెత్ నుంచి కానీ. ఆయనకి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ తెలిసి కానీ ఒక 5 కేటగిరీస్ ఉన్నాయి, ఆయన దేంట్లో కూడా ఫిట్ కాడు. సో దే గివ్ నోబెల్ పీస్ ప్రైజ్. ఓకే, ఓకే, 1970లో. ఓకే, సే ఆయన వెళ్ళి ఆర్గ్యూ చేశారు, మీకు ఆహారం కనుక తినడానికి తిండి లేకపోతే మ్యాథమెటిక్స్ ఏం చేస్తుంది, ఎకనామిక్స్ ఏం చేస్తుంది, సో యూ షుడ్ హ్యావ్ వన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అని ఆర్గ్యూ చేశాడు వాళ్ళ కమిటీతో. ఫస్ట్ దే సెడ్ ఎస్ యూఆర్ రైట్ అని చెప్పి చేస్తామన్నారు. బట్ నోబెల్ విల్ చూస్తారనమాట. ఆ నోబెల్ విల్ చూస్తే స్పెసిఫిక్గా ఈ 5 ఏరియాస్లో మాత్రం ప్రైజ్ అని చెప్పిందనమాట. వాళ్ళు అన్నారు, ఏంది సారీ అండి మేమేం చేయగలం. సో ఆయన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారన్నమాట. సో ఆన్ దట్ ఎవ్రీ ఇయర్ దే సెలెక్ట్ 1 person గ్లోబల్లీ. ఎవరి రీసెర్చ్ అయితే మానవాళికి మేలు చేకూర్చగలుగుతుందో వాళ్ళ కోసం. ఒకటి రీసెర్చ్ కాదు, రీసెర్చ్ చేసిన ద్వారా చాలామంది సైంటిస్టులు ఉన్నారు, బట్ ఇంపాక్ట్ ఏమన్నది దానికి అదే. ఫుడ్ సెక్షన్ మీద ఒక్కళ్ళ సంవత్సరానికి ఒక మనిషిని సెలెక్ట్ చేస్తారు. సో మెనీ అప్లికేషన్స్ అవన్నీ వస్తుంటాయి. 2500లో నన్ను సెలెక్ట్ చేశారు. బికాస్ నన్ను 9 countries నామినేట్ చేసినాయి అనమాట. ఓకే, నామినేట్ చేస్తే మేట్ దేర్ ఓన్ అసెస్మెంట్ అనమాట, ఈయన చేసిన రీసెర్చ్ వల్ల ఎంతమంది ఇంపాక్ట్ అయ్యారని చెప్పేసి. వాళ్ళు అసెస్మెంట్ ప్రకారం 100,000 కుటుంబాలు డైరెక్ట్గా బెనిఫిట్ అయినాయి, వాళ్ళ ద్వారా ఇంకా కొన్ని 1,00,000 అని చెప్పేసి. సో ఫస్ట్ టైం అన్నట్టు అదే ఫిషరీస్లో, ఎక్వాకల్చర్లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఇవ్వటం అదే మొదటిసారి. ఫస్ట్ ఫిషరీస్ మ్యాన్, ఇండియన్స్ 6 ఉన్నామండి. ఓకే, ఓకే, సో బట్ ఫిషరీస్ సెక్టర్లో I was the first person. So that's a given recognition matter. Fish is an important part of the food security. Ippudu man food security anta, nutrition security mode antunam kada. Yeah. So then the 2015 lo Korea lo they started the Sunhawk Peace Prize and start chesaru oka philanthropic organization matter. Okay. It's a $1 million prize and matter. So apparently they were getting thousands of applications for that. Okay. So they selected 2 areas for each year. ఆ సంవత్సరానికి ఫుడ్ సెక్యూరిటీ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఆ ఫుడ్ సెక్యూరిటీలో దే డిడ్ లాట్ ఆఫ్, దే సే దే హ్యాడ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్, దే ఫౌండ్ మీ బెనిఫిటింగ్. సో ఆ ఇనాగరల్ 2015లో నాకున్న క్లైమేట్ దానికేమో ప్రెసిడెంట్ ఆఫ్ కిరిబాట్ అని చెప్పేసి ఒక ఐలాండ్ కంట్రీ ఉంది, ఆయన ప్రెసిడెంట్కి నాకు ఇద్దరం కలిసి షేర్ చేశామని చెప్పేసి. సో అఫ్కోర్స్ చాలా డాక్టరేట్ డిగ్రీలు అవన్నీ తర్వాత వచ్చాయి. బట్ దీస్ ఆర్ ద 2 మేజర్. సో మీరు ఎంతో రీసెర్చ్ చేశారు, ఎన్నో పరిశోధనలు చేశారు. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా అసంతృప్తి అయినా కలిగిందా, ఇంకా రావాల్సిన మార్పు రాలేదో, ఇంకా చేయాల్సింది చేయలేదో? ఒక్కోసారి అనిపిస్తుంది మనము చాలా రీసెర్చ్ చేస్తున్నాము, ఈ రీసెర్చ్ రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటాం కానీ ఆ ఇంపాక్ట్ ఇంకా ఉండాలని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు మన ఇండియా చూస్తారంటే వన్ ఆఫ్ ది కంట్రీస్ విత్ హ్యూజ్ పాపులేషన్ ఆఫ్ సైంటిస్ట్ అండి. ప్రాబ్లీ ఏ దేశంలో ఉండడం ఎక్సెప్టింగ్ ప్రాబ్లీ ది యూఎస్. సో ద ఇంపాక్ట్ ఈస్ నాట్ దేర్, వీ కెన్ మేక్ మచ్ మోర్ ఇంపాక్ట్ అదనమాట. సో అంటే రీసెర్చ్ తాలూకు ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ జనంలోకి త్వరగా ఇంకా రావాలని చెప్పి నాకు కాదండి. సో దట్స్ వాట్ ఇప్పుడు కూడా నేను ఎవరికైనా అడ్వైస్ చేసినా కూడా అదే చేస్తున్నాను అన్నమాట. మనం ఆల్వేస్ రీసెర్చ్ చేస్తే పబ్లికేషన్స్ కాదు, పుస్తకాలు రాయటం కాదు, మన రీసెర్చ్ అవుట్పుట్స్ ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది అది చూడాలని చెప్పేసి. సో మీ ఫ్యామిలీ గురించి, మీ వైఫ్ మీ పిల్లల గురించి? నా వైఫ్ ఈజ్ హోమ్ మేకర్ అండి. ఓకే, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. నేను ఆల్ డెవలపింగ్ కంట్రీస్లో వెరీ డిఫికల్ట్ ప్లేసెస్లో అక్కడ ఉంటుండే వాళ్ళ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం, వాళ్ళు మెడ్రాస్లో బోర్డింగ్ స్కూల్లో పెట్టాము చిన్నప్పుడు 7 ఏళ్ల నుంచి. బోత్ ఆర్ ఇన్ ద యూఎస్ అండ్ బోత్ ఆర్ ఇంజనీర్స్, వెల్ సెటిల్డ్ ఇన్ ద యూఎస్ అండ్ సో దట్స్ గ్రేట్ సార్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇదంతా చేయగలిగానంటే యాక్చువల్లీ నా శ్రీమతి వాళ్ళ, ఆవిడ పేరు సార్ పద్మలేఖ అండి. పద్మలేఖ గారు, సో నాట్ యూజువల్ స్టోరీ కదండి. అంటే ఒక చోట్లో ఉండి ఆ కుటుంబం నడపడం వేరు, ఊళ్ళు మారడమే కష్టం అంటే మీరు ఏకంగా దేశాలే మారుకుంటూ వెళ్తూ ఉన్నారు. దేశాలు కూడాను. ఇప్పుడు మేము ఐక్యరాజ్య సమితి ఎక్కడ పంపిస్తుందండి, ఇప్పుడు ఢిల్లీలో కూర్చొని చేయమని కాదు కదా, ఎక్కడ ప్రజలకు అవసరం అవుతుందో వాళ్ళకి అని చెప్పేసి. డెవలపింగ్ కంట్రీస్, డిఫికల్ట్ కంట్రీస్ కూడా అక్కడ లైఫ్ అంత ఈజీ కూడా కాదు. సో ప్రతి దేశానికి వెళ్ళి అక్కడ లాంగ్వేజ్కి, వాళ్ళ కస్టమ్స్కి దానికి తగ్గట్టు. సో మీకున్న సర్వీస్ మోటో మీ భార్య గారు కూడా ఉంది కాబట్టి ఆవిడ సపోర్ట్ లేకపోతే నేనేం చేయగలుగుతానండి. ఇవాళ యువతకి మీరు చెప్పే సందేశం? ఉద్యోగాల కోసం వెతకండి, మీరే ఎంటర్ప్రినర్స్ కావచ్చు అండి. ఆపర్చునిటీస్ ఆర్ దేర్, ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ దేర్. ఎంతసేపు ఎవరికి ఇంత పని చేయాల్సిన అవసరం లేదు, మీరంతటి మీరు. న్యూ స్టార్టప్స్ అని వస్తున్నాయి కదండి, అన్ని రకాల ఐటీలోనే కాదు, అన్ని రకాల అగ్రికల్చర్లో, ఫిషరీస్లో అంతా కూడా వస్తున్నాయి. సో దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, కీప్ ఏ మోటో to serve the nation. Always will not give satisfaction to you anything. Correct. సమాజానికి మనం ఏం చేసాము అన్నది ఒక చివరి ప్రశ్న వేసుకోవాలి మనంతట మనం. ఫెంటాస్టిక్ సార్, చాలా చాలా సంతోషం సార్. అంటే యూ హ్యావ్ బీన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. మీరు మీ చిన్నతనం నుంచి, మీ కెరీర్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి, ఎన్నో పరిశోధనలు చేసి, ఎన్నో లక్షల కుటుంబాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మీరు సహాయపడ్డారు. సో మీకున్న ఆశయాలు ఇంకా మిగిలిన సంకల్పాలు కూడా ఖచ్చితంగా నెరవేరాలని, మీరు ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా చెప్పాలంత కార్యక్రమానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నమస్కారం, థ్యాంక్స్ అండి. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.